అదేవిధంగా సంగీతాన్ని ఇద్దరు కలిసి దీనికి అందించడం జరిగింది. ఈ ఇది ఒక చెరువు అలలపై లేజర్ షో ఆధారితమైనటువంటి లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటు చేయడము. మన ఇండియాలో ఇటువంటి షో ఇంతకు ముందు లేదు. అటువంటిది ఇది ఇంపార్టెంట్, మొదటిసారి జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనియస్తూ, ఇది ఫస్ట్ ఫేజ్లో కోయినూరు, తర్వాత మనకి ఎప్పుడు అనుకుంటే అప్పుడు కొత్త కథలతోటి మరి దీన్ని మార్చుకోవచ్చు. కాబట్టి ఇది ఒకటే కాదు, నాకు తెలిసి నేను కృష్ణరావు గారు కూడా కోరుతున్నాను, వారు కూడా సహకరించి రెగ్యులర్గా ఈ యొక్క షోను మన హైదరాబాద్కు, తెలంగాణకు, ప్రజలకు, విద్యార్థులకు, చిన్నారులకు అందరికీ అలరించే విధంగా కథను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది, కొత్తగా మరి షోలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనియేస్తూ, ఈ యొక్క మ్యూజికల్ ఫౌంటైన్ సిస్టము, ఇందులో ప్రాజెక్ట్ సిస్టము, ఆడియో సిస్టము, షో కంట్రోల్ సిస్టము, ఆర్టిస్టిక్ డైరెక్షను, కంటెంటు, ఆర్ట్ ప్రొడక్షన్ అదేవిధంగా ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో ఈ చీరల మీద 1000 మంది కూర్చోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఫౌంటైన్ ఫ్లోటింగ్ స్ట్రక్చరు, ఫౌంటైన్ ఇన్స్టాలేషను, ఫౌంటైన్కి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంటు, సైనేజీ, ప్రచార సామాగ్రి ఇవన్నీ కూడా మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా సంతోషం. నేను ఎక్కువసేపు ఇప్పటికే చాలా ఆలస్యమైంది కాబట్టి మీరందరూ చూడడానికి ఎదురు చూస్తున్నారు కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడకుండా మరి ఈరోజు హైదరాబాద్ నగరంలో నేను గత 2 సంవత్సరాలుగా టూరిజం మినిస్టర్ అయిన తర్వాత అనేక రకాల ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క ప్రాజెక్టు కూడా హైదరాబాద్ నగరానికి తలమానికంగా ఇది ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, అందరికీ ఈ యొక్క షోను చూడండి, మరి మీ సలహాలు కూడా తర్వాత చెప్పండి, అదేవిధంగా మీ స్నేహితులు, మీ కుటుంబ సభ్యులు, బంధువులకు అందరూ కూడా దీన్ని ప్రచారం చేసి రెగ్యులర్గా మరి ఈ యొక్క షోను నడిపించే విధంగా మరి అందరిని ఆకర్షించే విధంగా అందరూ సహకారం అందించాల్సిందిగా కోరుకుంటూ, మరి నేను మరొకసారి విజేంద్ర ప్రసాద్ గారికి, సునీత గారికి, వందేమాతరం రామచంద్రరావు గారికి, అదేవిధంగా మరి వందేమాతరం శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క గత సంవత్సరం నుంచి దీనికోసం కష్టపడుతున్నటువంటి అధికారులు, అదేవిధంగా బేసిల్ సంబంధించిన అధికారులు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, దీనికి సహకరించినటువంటి హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు అందరికి కూడా నేను కేంద్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. వారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం సార్. ఒకసారి కిషన్ రెడ్డి గారిని, శ్రీమతి సునీత గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ వండర్ఫుల్ కోహినూర్ కథకి వారి గాత్రాన్ని అందించిన సునీత గారికి గట్టిగా చప్పట్లు ఒకసారి అందరూ. అలాగే ఈ కోహినూర్ కథకి సంగీతాన్ని అందించిన వందేమాతరం శ్రీనివాస్ గారిని కూడా ఫెలిసిటేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. తర్వాత మన ఆనరబుల్ మినిస్టర్ శ్రీ జూపల్లి గారు, జూపల్లి కృష్ణారావు గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. వందేమాతరం శ్రీనివాస్ గారిని ఫెలిసిటేట్ చేస్తున్నారండి. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు. అలాగే అవర్ ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఫర్ ఎక్సైజ్ అండ్ టూరిజం శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా మన కిషన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. అందరూ గట్టిగా చప్పట్లు. అలాగే శ్రీ రమేష్ నాయుడు గారు, డైరెక్టర్ టిఎస్టిడిసి, వారిని కూడా ఫెలిసిటేట్ చేయవలసిందిగా కిషన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. మీరందరూ ఆగకుండా చప్పట్లు కొట్టాలి. వీళ్ళందరూ ఈరోజు అద్భుతమైన కార్యక్రమం వెనకాల ఉన్నారు. అలాగే శ్రీ బిపిన్ పాండే గారు, బీఈసిఐఎల్, వారిని కూడా సన్మానించవలసిందిగా కిషన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. అలాగే పంకజ్ దేవరాణి గారిని కూడా ఫెలిసిటేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే శ్రీ శైలేష్ గారిని కూడా ఫెలిసిటేట్ చేయవలసిందిగా కిషన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యలో థ్యాంక్ యూ సో మచ్ సార్. నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ కిషన్ రెడ్డి గారిని
ఈరోజు అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న ద స్టోరీ ఆఫ్ కోహినూర్, కోహినూర్ కథ. ఈ శైలేష్ ఈజ్ ఫ్రమ్ గుజరాత్. లాస్ట్ 1.5 ఇయర్ ఆయన గుజరాత్ వదిలిపెట్టి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లోని డెడికేట్ గా నేను హైదరాబాద్ కు చేయాలని దృక్పథం తోటి మంచి పని చేశాడు. ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తాను. జూపల్లి కృష్ణారావు గారు కిషన్ రెడ్డి గారిని ఫెలిసిటేట్ చేస్తున్నారండి. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు. కిషన్ రెడ్డి గారు శైలేష్ గారిని ఫెలిసిటేట్ చేస్తున్నారు. Now I would like to invite Kishan Reddy garni, the story of Kohinoor, a multimedia laser based light and sound show ni inaugurate cheyalsindiga korukuntunnam. Okka sari andaru gattiga chappatla madhyalo ee adbhutanni sir akkada akkada so andarki ento kannula pandugaga ippudu adbhutanga jaragaboye ee laser show ఇప్పుడు మొదలవబోతోంది. అందరూ ఆశ్చర్యంతో చూడబోతున్నారు దాన్ని. ఇప్పుడు మన కిషన్ రెడ్డి గారు ఇనాగరేట్ చేయబోతున్నారు. ఇంత భారీ ప్రాజెక్ట్ ని ఇప్పుడు మనం ఎంతో కన్నుల పండుగగా ఇప్పుడు చూడబోతున్నాం. కిషన్ రెడ్డి గారు ఇనాగరేట్ చేయబోతున్నారు ద స్టోరీ ఆఫ్ కోహినూర్, కోహినూర్ కథ. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు. ఎంతో ఆశ్చర్యం, అద్భుతం, ఎంతో అందరూ గట్టిగా చప్పట్లు. ఇప్పుడే కిషన్ రెడ్డి గారు ఇనాగరేట్ చేశారు ఈ వండర్ఫుల్ లేజర్ సౌండ్ లైట్ షోని. సో అందరూ ఎంజాయ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఈ అద్భుతమైన లేజర్ షో. ఇక హైదరాబాద్ వాళ్ళు చూడబోతున్నారు. పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రులు పెద్దలు కిషన్ రెడ్డి గారు, అట్లాగే రామ్ గోపాల్పేట్ కార్పొరేట్ సుచిత్ర గారు, ప్రముఖ నేపథ్య గాయని గారు సునీత గారు, ప్రముఖ సంగీత దర్శకులు వందే మాతరం శ్రీనివాస్ గారు, అట్లాగే టూరిజం కార్పొరేషన్ MD రమేష్ నాయుడు గారు, బెసిల్ కార్పొరేట్
ఎంతో ముఖ్యమైనది. నా తెలంగాణ సాంస్కృతిక బలమనాన్ని ఆస్వాదించి అవకాశం అనుభవించింది. అటువంటి వాటిలో పేరుని తాండవం ఒకటి. పేరుని తాండవం ఒక అద్భుతమైన కళారూపం. భద్రకాళి మాత దైనందిన పూజా కార్యక్రమాలలో ఈ కళకి విశిష్ట ప్రాముఖ్యత ఉంది. మహోన్నతమైన ఈ కళారూపాన్ని మగవారు మాత్రమే అభ్యసించి ప్రదర్శించటం ఒక విశిష్టత. Thank you.
Thank you.
సూపర్ సూపర్ అద్భుతం, నిజంగా అద్భుతం, చాలా 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 అత్యంత సాంకేతిక తోటి ఇంత అద్భుతమైన కన్నుల పండుగగా కోహినూర్ మన భారతదేశం గురించి విన్నాను. నిజంగానే ఎంతో 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 అద్భుతంగా ఉంది. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి
క్రీడా పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రులు పెద్దలు కిషన్ రెడ్డి గారు, అట్లాగే రామ్ గోపాల్పేట్ కార్పొరేట్ సుచిత్ర గారు, ప్రముఖ నేపథ్య గాయని గారు సునీత గారు, ప్రముఖ సంగీత దర్శకులు వందే మాతరం శ్రీనివాస్ గారు, అలాగే టూరిజం కార్పొరేషన్ MD రమేష్ నాయుడు గారు, బెసిల్ కార్పొరేట్ కంపెనీ రిప్రజెంటేటివ్ బిపిన్ పాండే గారు, శైలేష్ గారు, శ్రీ పంకజ్ దేశాని గారు, సబ్జెక్టు కరెక్షన్. మరి ఈనాటి ఈ కార్యక్రమం ఇది గొప్పగా 50 కోట్ల రూపాయలతోటి హైదరాబాద్కే ఒక మణిహారంగా ఏర్పాటు చేసినటువంటి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మా టూరిజం శాఖ తరఫున ఇలాగే రెగ్యులర్గా ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరగాలని ఆశిస్తూ, మరి ఈ రోజున టూరిజానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రమైనా తెలుగు రాష్ట్రాలైనా భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ లేనటువంటి వారసత్వ సంపద, గొప్ప కట్టడాలు, మహా గొప్ప దేవాలయాలు, అట్లాగే కళలు, కళాకారులు, రచయితలు, వివిధ రకాల ఆర్ట్ ఫామ్స్, ఇవన్నీ కూడా ఎంతో గొప్పగా ఉన్నాయి. ఇన్ని ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో టూరిజం అనేది ఏ స్థాయి ఉండాలో ఆ స్థాయి జరగల గతంలో కూడా, అంటే ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా. అట్లాగే ఈరోజు మనం ప్రపంచంలో చూస్తూ ఉంటే ఏమీ లేనటువంటి సింగపూర్ అయినా, ఇసుక తప్ప ఏమీ లేనటువంటి దుబాయ్ అయినా ప్రపంచ పర్యాటకులు ఆకర్షిస్తూ ఒక గొప్ప దేశాలుగా, ప్రపంచంలో గుర్తించే దేశాలుగా ఎదిగినాయి. మరి అటువంటి పరిస్థితి కూడా మన తెలంగాణ రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలకి రావాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో అటు కేంద్ర ప్రభుత్వమైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వమైనా ఆ దిశగా అడుగులు వేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అట్లాగే కోహినూరు వజ్రం, కోహినూరు వజ్రం అంటే తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కూడా. ఆనాటి కాకతీయ కాలంలో కొల్లూరు గనుల్లో దొరికినట్టు ఒక గొప్ప వజ్రం, అంటే దానికి విలువ కట్టలేని వజ్రం. 1937 మరి ఆనాటి క్వీన్ ఎలిజబెత్ రాణి యొక్క కిరీటంలో పొదగబడ్డటువంటి వజ్రం, విలువ కట్టలేదు. ఇప్పటికి కూడా అది ఇంగ్లాండ్ దేశంలో ఉంది. మరి ఆ కోహినూరు అంత గొప్ప వజ్రం పైన మరి ఈనాడు ఈ యొక్క లేజర్ షోలో దాని చరిత్ర చెప్తూ కథ చెప్తూ ఒక గొప్ప కార్యక్రమం చూడబోతామంటే నిజంగా చాలా ఆనందంగా కూడా ఉన్నది దీనికి సంబంధించి. అట్లాగే మరి సంజీవ పార్కు ఇది ఒక గొప్ప ప్రాంతం, అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క మరి కిషన్ రెడ్డి గారు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ
Thank you.
నన్ను బ్రిటిష్ నన్ను విక్రమ్ అనుకుంటున్నాను చేస్తాను.
Thank you.
అద్భుతమైన కార్యక్రమాన్ని
కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రులు పెద్దలు కిషన్ రెడ్డి గారు, అట్లాగే రామ్ గోపాల్పేట్ కార్పొరేట్ సుచిత్ర గారు, ప్రముఖ నేపథ్య గాయని గారు సునీత గారు, ప్రముఖ సంగీత దర్శకులు వందే మాతరం శ్రీనివాస్ గారు, అలాగే టూరిజం కార్పొరేషన్ MD రమేష్ నాయుడు గారు, బెసిల్ కార్పొరేట్ కంపెనీ రిప్రజెంటేటివ్ బిపిన్ పాండే గారు, శైలేష్ గారు, శ్రీ పంకజ్ దేశాని గారు, సబ్జెక్ట్ కరెక్షన్. మరి ఈనాటి ఈ కార్యక్రమం ఇది గొప్పగా 50 కోట్ల రూపాయలతోటి హైదరాబాద్కే ఒక మణిహారంగా ఏర్పాటు చేసినటువంటి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మా టూరిజం శాఖ తరఫున ఇలాగే రెగ్యులర్గా ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరగాలని ఆశిస్తూ, మరి ఈ రోజున టూరిజానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రమైనా తెలుగు రాష్ట్రాలైనా భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ లేనటువంటి వారసత్వ సంపద, గొప్ప కట్టడాలు, మహా గొప్ప దేవాలయాలు, అట్లాగే కళలు, కళాకారులు, రచయితలు, వివిధ రకాల ఆర్ట్ ఫామ్స్, ఇవన్నీ కూడా ఎంతో గొప్పగా ఉన్నాయి. ఇన్ని ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో టూరిజం అనేది ఏ స్థాయిలో ఉండాలో అసలు జరగల గతంలో కూడా, అంటే ఏ ప్రభుత్వాలున్నా కూడా. అట్లాగే ఈరోజు మనం ప్రపంచంలో చూస్తూ ఉంటే ఏమీ లేనటువంటి సింగపూర్ అయినా, ఇసుక తప్ప ఏమీ లేనటువంటి దుబాయ్ అయినా ప్రపంచ పర్యాటకులు ఆకర్షిస్తూ ఒక గొప్ప దేశాలుగా ప్రపంచంలో గుర్తించిన దేశాలుగా ఎదిగినాయి. మరి అటువంటి పరిస్థితి కూడా మన తెలంగాణ రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలకి రావాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో అటు కేంద్ర ప్రభుత్వం అయినా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయినా ఆ దిశగా అడుగులు వేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అట్లాగే కోహినూరు వజ్రం అంటే తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కూడా. ఆనాటి కాకతీయ కాలంలో కొల్లూరు గనుల్లో దొరికినట్టు ఒక గొప్ప వజ్రం, అంటే దానికి విలువ కట్టలేని వజ్రం. 1937 మరి ఆనాటి క్వీన్ ఎలిజబెత్ రాణి యొక్క కిరీటంలో పొదగబడ్డటువంటి వజ్రం, విలువ కట్టలేదు. ఇప్పటికి కూడా అది ఇంగ్లాండ్ దేశంలో ఉంది. మరి ఆ కోహినూరు అంత గొప్ప వజ్రం పైన మరి ఈనాడు ఈ యొక్క లేజర్ షోలో దాని చరిత్ర చెప్తూ కథ చెప్తూ ఒక గొప్ప కార్యక్రమం చూడబోతామంటే నిజంగా చాలా ఆనందంగా కూడా ఉన్నది దీనికి సంబంధించి. అట్లాగే మరి సంజీవ పార్కు ఇది ఒక గొప్ప ప్రాంతం, అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక ఈ యొక్క మరి కిషన్ రెడ్డి గారు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే ప్రసాద్ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆలయాలని గొప్పగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అలాగే మరొక స్కీమ్ స్వదేశీ దర్శనం ద్వారా కూడా ఒక చారిత్రక ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలు కూడా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. అలాగే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు కళలు చాలా ఉన్నాయి. మనం చేయాల్సిందంతా కొత్తగా చేసేదానికంటే మొదలు తెలంగాణ రాష్ట్రమైన కేంద్ర ప్రభుత్వమైన మార్కెటింగ్ చేయాలి. అంటే ప్రపంచ 1000 కోట్ల జనాభా సుమారుగా, ప్రపంచానికి మనకున్నటువంటి వారసత్వ సంపద ఎంతో గొప్ప సంపద ఎంతో, వీటిని మనం మార్కెట్ చేయాలి ప్రపంచ దేశాల్లో. అందులో ఈ లేజర్ షో ద్వారా, ఈ యొక్క పాట ద్వారా, మ్యూజిక్ ద్వారా కూడా చేస్తామంటే డెఫినెట్లీ ఇట్ అట్రాక్ట్ టూరిస్ట్ చాలా కమ్మి చేయాలి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఈరోజున ఎన్నో కార్యక్రమాలు చేసేటువంటి వాటికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి నేను ఈ శాఖకు మంత్రి 3 మాసాలు అయ్యింది. నా ఆలోచన కూడా డెఫినెట్లీ ఐ వుడ్ లైక్ టు లీవ్ మై మార్క్ ఇన్ దిస్ టూరిజం డిపార్ట్మెంట్ ఆల్సో.
అండ్ ఆన్ దట్ జాబ్ ప్రాసెస్. అట్లాగే ఈ యొక్క వాటర్ బాడీ ఏదుందో హుస్సేన్ సాగర్, మన హైదరాబాద్ జనాభానే 1,40,00,000 సుమారుగా అప్రాక్సిమేట్లీ. మరి ఏ స్థాయిలో వాటర్ స్పోర్ట్స్ ఉండాలనో ఆ స్థాయిలో వాటర్ స్పోర్ట్స్ లేవు, నోబడీస్ బాదర్డ్. అంతసేపు టీవీలకు వాట్సాప్లకు అందుకుంటుంది తప్ప మరి ఉన్నటువంటి మనం వీటిని అనుభవించే పరిస్థితి లేదు. అంటే వీ హ్యావ్ టు మోటివేట్ పీపుల్, వీ హ్యావ్ టు అట్రాక్ట్ పీపుల్. అట్లాగే టూరిజం అనేది ఒకటి, టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడమే కాకుండా టూరిజం డెవలప్మెంట్ వల్ల ఈనాడు ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు కూడా ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇప్పుడు తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్లో నిధి అనే ఒక సంస్థ ఉంది. ఇందులో ఈ యొక్క హాస్పిటాలిటీ మేనేజ్మెంటు, టూరిజం మేనేజ్మెంటు, అట్లాగే అంటే వివిధ రకాల కోర్సెస్ ఉన్నాయి. అట్లాగే ప్రపంచం నుంచి వివిధ దేశాలను వచ్చే వాళ్లకు ఇక్కడి ఏ టూరిస్ట్ ప్లేస్ తీసుకుపోయినా, ఏ చారిత్రక కథ తీసుకున్నా దాని చరిత్ర చెప్పకపోతే వాళ్ళకేం అర్థం కాదు. అందుకనే భాషలు కూడా నేర్చుకుంటే, వివిధ రకాల వివిధ దేశాల భాషలు నేర్చుకుంటే అది కూడా ఒక ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి, వాటన్నిటి కూడా అందిపుచ్చుకునేటువంటి కార్యక్రమం చేయాలా. అట్లాగే ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యలో ఏదైతే ఇండస్ట్రీ ప్రమోషన్ కోసం జెనీవా అక్కడికి వెళ్ళడం జరిగిందో, లండన్లో ఉన్నటువంటి ఏదైతే మన మూసీ రివర్ను లండన్లో ఉన్నటువంటి థేమ్స్, అంటే లండన్ పట్టణంలో మధ్యలో ఉన్నటువంటి థేమ్స్కి ఎంతైతే ప్రాచుర్యత ప్రాధాన్యత ఉందో, అదే స్థాయిలో మన మూసీ నదిని కూడా ఎన్ని వేల కోట్లు ఖర్చైనా సుమారుగా 56 కిలోమీటర్ల మూసీ రివర్ను గొప్పగా అందంగా తీర్చిదిద్దాలన్నటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. తప్పకుండా వచ్చేటువంటి 1 సంవత్సర కాలంలో హైదరాబాద్లో అయినా తెలంగాణ ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పర్యాటక ప్రాంతాల్లో ఎత్తునేవి వాటన్నిటి కూడా ప్రాచుర్యం కల్పించి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసి వచ్చేటువంటి వాళ్ళకు కూడా వసతులు కల్పించే కార్యక్రమం చేసి తప్పకుండా వచ్చేటువంటి భవిష్యత్తులో ఈ టూరిజంను ప్రమోట్ చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. మన యొక్క తద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతూ ప్రజల అభివృద్ధి కోసం, అట్లాగే ఉద్యోగాల కల్పన కోసం కూడా ఒక ప్రధానంగా ఈ యొక్క ప్రభుత్వం బడ్జెట్లో కూడా కేటాయింపు చేయించి, అట్లనే కాకుండా నిరర్థక ఆస్తులు చాలా ఉన్నాయి అండ్ వీ హ్యాడ్ టు జనరేట్ రెవెన్యూ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ వీ హ్యాడ్ జనరేట్ అవర్ ఓన్ రెవెన్యూస్ అండ్ వీ హ్యాడ్ స్పెండ్ ఇట్ అండ్ వీ హ్యాడ్ అట్రాక్ట్ ది టూరిస్ట్. సో ఆ దిశగా అడుగు వేస్తుంది మనం చేసుకుంటూ మరొకసారి మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలకాలం సరళగా నిండు 100 ఏళ్ళు ఉండాలని చెప్పని, ఇంకా ఎన్నో కీర్తి శిఖరాలు అందుకోవాలని చెప్పని ఆ భగవంతుడి ప్రార్థన సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్స్. నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ జి కిషన్ రెడ్డి గారు, ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ టూరిజం అండ్ కల్చర్, స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమం ఆలస్యమైనందుకు నా తరఫున క్షమించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ పెద్దలు, తెలంగాణ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, స్థానిక రాంగోపాల్పేట కార్పొరేటర్ సుచరిత గారు, అదేవిధంగా ఈ యొక్క ఫౌంటైన్ సంబంధించి అనేక రకాల సహకారం అందించినటువంటి ప్రముఖ నేపథ్య గాయకురాలు సునీత గారు, ప్రముఖ సంగీత దర్శకుడు గాయకుడు మిత్రుడు వందేమాతరం శ్రీనివాస గావు గారు, అదేవిధంగా బేసిల్ ప్రతినిధి బిపిన్ పాండేజీ శ్రీశైలం గారు, వచ్చినటువంటి ఇతర కార్పొరేటర్స్, చాలామంది కార్పొరేటర్స్ వచ్చారు. కార్పొరేటర్స్కు వివిధ మరి బాధ్యతలు ఉన్నటువంటి ప్రముఖులందరికీ, అధికారులకు, తెలంగాణ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ సంబంధించినటువంటి అధికారులకు, మరి విద్యార్థి నాయకులకు అందరికీ కూడా ధన్యవాదం తెలియజేస్తూ, ఈ ఆహ్లాదకరమైనటువంటి సాయంకాలం సమయంలో మనకు తలమానికంగా హైదరాబాద్ నగరానికి తలమానికము ఈ యొక్క మన యొక్క ట్యాంక్ బండ్ లేక్, అటువంటి హుస్సేన్ సాగర్ లేక్లో మల్టీమీడియా లేజర్ షో
విత్ వాటర్ స్క్రీన్ అండ్ మ్యూజికల్ ఫౌంటైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాను. హైదరాబాదు భారతదేశంలోని అతి ఉత్తమమైనటువంటి పర్యటక కేంద్రాల్లో మన హైదరాబాద్ ఒకటి. భాగ్యనగరానికి వచ్చేటువంటి పర్యటకులకు, భాగ్యనగర ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మరి ఈ యొక్క వాటర్ షో మరి ప్రారంభించుకుంటున్న సందర్భంగా మరి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టూరిజం మినిస్ట్రీ 50 కోట్లతో ఈ యొక్క దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పెద్ద ఎస్టాబ్లిష్మెంట్, హైదరాబాద్ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసము కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇదంతా ఎస్టాబ్లిష్ చేశాము. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాల్సిందిగా మన హైదరాబాద్ ప్రజలను, తెలంగాణ ప్రజలను, హైదరాబాద్కు వచ్చేటువంటి పర్యటకులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది బేసిల్ అంటే బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ. వాళ్ళ నేతృత్వంలో మరి పర్యటక శాఖ నిధులతో దీన్ని నిర్మించడం జరిగింది. తెలంగాణ నుంచి మొదలైనటువంటి కోహినూర్ కథ భిన్న సంస్కృతులు, విభిన్న ఖండాలను దాటి